నిత్యం జనం నరకయాతన. జంక్షన్ల వద్ద అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. తెల్లవారుతూనే మొదలు అర్ధరాత్రి వరకు హైదరాబాద్ నగరంలో రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. సామాన్యుడి సంగతి దేవుడెరుగు. అంబులెన్స్ల దుస్థితి వర్ణనాతీతం. చావు బతుకుల మధ్య సమయానికి చేరుకోవాల్సిన రోగి ఆయుష్ నడి రోడ్డుపై ప్రశ్నార్థకం అవుతుందా? అంబులెన్స్కు నగరంలో దారేది? నగరంలో జనాభా కోటి దాటుతోంది. యాభై లక్షలకు పైగా వాహనాలు తిరుగుతున్నాయి. ప్రపంచ స్థాయి నగరమని గొప్పగా చెప్పుకుంటున్న హైదరాబాదులో ప్రమాణాలు నేతి బీరచందమే. చావు బతుకుల మధ్య ఉండే మనిషిని కూడా బతికించుకోలేని దుస్థితిలో భాగ్యనగరముంది. 600 చదరపు మైళ్ల విస్తీర్ణంలో విస్తరించిన సిటీలో అత్యవసర సమయాల్లో అంబులెన్సులు తిరిగేందుకు చిన్న దారి కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. అత్యవసర సమయంలో ప్రాణాలు నిలబెట్టేవి అంబులెన్సులు. ప్రాణాపాయంలో దవాఖానాలకు తీసుకెళ్లే ఈ వాహనాలకు నగరంలో దారిలేక అవస్థ పడుతున్నాయి. అడుగడుగునా ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుంటున్నాయి. అత్యంత సమీపంలోనే 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఆసుపత్రికి వెళ్లాలన్నా 1.5 గంట పడుతోందంటే ఇక శివారు ప్రాంతాల నుంచి వచ్చే ఎమర్జెన్సీ అంబులెన్సుల పరిస్థితి వర్ణనాతీతమే. జిల్లా ఆసుపత్రుల నుంచి రిఫరల్ కేసులు అత్యవసరంగా నగరానికి వస్తుంటాయి. తెలంగాణలోని ఏ జిల్లా నుంచైనా అత్యధికంగా 3 గంటల్లో అంబులెన్సులు హైదరాబాద్ శివారు ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. ఇక్కడి వరకు బాగానే వస్తుంటాయి. సిటీలోకి ఎంటర్ అయిన తర్వాతే అసలు కష్టాలు మొదలవుతాయి. రద్దీ పద్మవ్యూహం దాటుకుని పట్టణం నడిబొడ్డున ఉన్న గాంధీ, నిమ్స్, ఉస్మానియా వంటి ఆసుపత్రులకు చేరుకోవడానికి 1 నుంచి 2 గంటలు పడుతోంది. ఈలోగా అంబులెన్సులో ఉన్న రోగులు ప్రాణాలతో ఉంటే అదృష్టం, లేదంటే వారి దురదృష్టం అనుకోవడం తప్ప ఎవరిని నిందించలేని నిస్సహాయ స్థితి. పటాన్ చెరువు నుంచి హైత్ నగర్ వరకు జంక్షన్లు నరకం చూపిస్తున్నాయి. సిగ్నల్ పడిందంటే చివర్లో ఉన్న వాహనం దాటాలంటే 4-5 సార్లు రెడ్ సిగ్నల్ పడాల్సిందే. ఒక్కోసారి 1 గంట పట్టిన సందర్భాలు ఉన్నాయి. అంబులెన్సులకు దారి దొరకడం లేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి మెరుగైన వైద్యం సత్వరమే అందించాలంటే కష్టమవుతుంది. దీనికి కారణం పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్. క్షతగాత్రులను సకాలంలో హాస్పిటల్కు తరలించలేకపోతున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుని ఒక్కోసారి ప్రాణాలు కోల్పుతున్నారు బాధితులు. నగరం నడిబొడ్డిన ఉన్న పంజగుట్ట జూబ్లీహిల్స్ దారిలో పరిస్థితి ఎలా ఉందో మా సీనియర్ కరెస్పాండెంట్ నరేందర్ అందిస్తారు. ప్రస్తుతం మనం అంబులెన్స్ వద్ద ఉన్నాము. అంబులెన్స్ కు కాల్ వచ్చింది, ప్రమాదం జరిగిందని. మనకు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి వీళ్ళ ప్రయాణం అనేది సాగుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడే మనకు పైలట్ కాల్ మాట్లాడు, మనం కూడా వీళ్ళతో వెళ్దాము. అసలు ఏ విధంగా వీళ్ళు ట్రాఫిక్ లో ఇబ్బందులు పడతారో, అసలు ఏ విధంగా గమ్యస్థానం చేరడానికి ఎంత టైం పడుతుందో ఒకసారి మనం కూడా చూద్దాం. ఎవరైతే బాధితులను హాస్పిటల్ చేర్పించి ట్రీట్మెంట్ అందించాలి, చూసుకోవచ్చు మనము. ట్రాఫిక్ లో అంబులెన్స్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే అంబులెన్స్ ఫుల్ పూర్తిగా ట్రాఫిక్ మాయమైపోతుంది. పద్మవ్యూహాన్ని ఛేదించుకుంటూ ట్రాఫిక్ లో ఇక్కడ స్ట్రక్ అయిపోయాము. సో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాం మనతో మాట్లాడడానికి ఇక్కడ అంబులెన్స్ 108 పైలట్స్ వాళ్ళు ఉన్నారు. సో చెప్పండి, మీకు ఎట్లా ఉంటాయి ట్రాఫిక్? ట్రాఫిక్ మాకు ఎప్పటి చాలా ఎక్కువ రద్దీ ఉంటుంది. సిబ్లీస్ బంజారాస్ లో దీనికి వెళ్ళడానికి మేము చాలా ప్రయత్నం చేసాం. 5 నుంచి 10 నిమిషాల్లో వెళ్ళడం అనుకుంటాం కానీ అంత ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది సార్. అక్కడ వెళ్ళేసరికి పేషెంట్ కూడా షిఫ్ట్ అయ్యే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తుంటారు. మేము మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తాము, వాళ్ళు బిజీలో ఉండి వెళ్ళే ప్రయత్నం చేయట్లో ప్రాణాలు కూడా కోల్పోయే సిచ్యువేషన్ చాలా ఉంటాయి సార్. మేము మ్యాక్సిమం వెళ్ళడానికే ప్రయత్నం చేస్తాం సార్. ఒక 5 నుంచి 10 నిమిషాల్లో మ్యాక్సిమం వెళ్ళిపోతాం మాకు వచ్చిన కాల్ టైం నుంచి. మామూలుగా అయితే జూబ్లీ చెక్ పోస్ట్ అంటే అంత ఎప్పటికీ రద్దీ ఉండే ప్రదేశమే. పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాలని మేము కోరుతున్నాం సార్. ఎందుకంటే దానివల్ల కూడా మేము ప్రాణాలు కాపాడుతాం, మాకు కూడా సంతోషంగా ఉంటాం సార్. విలేజ్ లో అయితే 30 నిమిషాలు, ఇక్కడ హైదరాబాద్ అయితే 10 నుంచి 15 నిమిషాలు. సో 10 నుంచి 15 నిమిషాల్లో మీరు గమ్యస్థానం చేరుకుంటారా? చాలా ట్రాఫిక్ ఉంటుంది ఖచ్చితంగా సార్. మేము ప్రయత్నం చేస్తాం సార్, 5 నుంచి 10 నిమిషాలు ఖచ్చితంగా. మినిమం అయితే 10 మినిట్స్ ట్రాఫిక్ ఉంటే ఏం చేయాలి సార్, ఖచ్చితంగా వాళ్ళు ట్రాఫిక్ చేయాలి. ఇంకోటి ట్రాఫిక్ వాళ్ళు కూడా కొద్దిగా దీన్ని చొరవ తీసుకొని కొద్దిగా బాగా చేస్తే బాగుంటుంది సార్. అట్లా ఇప్పటికైతే 5 నిమిషాలు క్రాస్ అయిపోయింది, అంటే 10 నిమిషాలు కూడా కావస్తుంది. ఇంకా ట్రాఫిక్ అనేది భారీగా ట్రాఫిక్ ఉంది. అంబులెన్స్ నడిపే వాళ్ళకు కూడా చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆ గమ్యస్థానానికి సకాలంలో చేరుకోవాలి. చూసుకోవచ్చు మనము కుయ్యని మోగుతున్నప్పటికీ కూడా
అక్కడ ట్రాఫిక్ పోలీసులు సరిగ్గా లేకపోవడం, స్పందించకపోవడం అంబులెన్స్ కు దారి మాత్రం ఇక్కడ కష్టతరం అవుతుంది. ఎందుకంటే అక్కడ ప్రమాదం జరిగిన వ్యక్తికి క్షణక్షణం కూడా చాలా ఇంపార్టెంట్, చాలా భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంకా భాగ్యనగరంలోని రోడ్లన్నీ కూడా పూర్తిగా ఇరుకుమయం అయిపోయి, ఇరుకుమయం రోడ్లలో గమ్యస్థానానికి చేరుకోవడం అంటే చాలా గగనంగా చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా క్షతగాత్రులను ఎక్కడైతే గాయపడ్డారు అక్కడ నుంచి హాస్పిటల్ చేర్చాలంటే ఎంత సమయం పడుతుందో. గోల్డెన్ అంటే 1 అవర్లో చేయాలి, అందుకని ఇక్కడ సమయం కూడా చాలా పడుతుంది. మనకు 15 నిమిషాలే కాదు, గంటల తరబడి కూడా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది. ఎందుకంటే సకాలంలో కూడా వైద్యం అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు మనకు ఇంతకుముందుకే 108 సిబ్బంది చెప్పారు. ఎందుకంటే ట్రాఫిక్ పై అందరికీ అవగాహన ఉండాలి, ట్రాఫిక్ను వదలాలి, ఎందుకంటే దీనికి ఒక గ్రీన్ ఛానల్ అనేది ఉండాలి. సకాలంలో అందరినీ ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతామని చెప్తున్నారు. నారాతో కలిసి నరేందర్, TV5 హైదరాబాద్. MMTS మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చినా రోడ్లపై మాత్రం వాహనాల సంఖ్య తగ్గడం లేదు. సైబర్ సిటీలో విశాలమైన రోడ్లు ఉన్నా ఫ్లైఓవర్లు ఏర్పాటు చేసినా వాహనదారులకు ఏమాత్రం ఉపశమనం కలిగించలేకపోతున్నాయి. సైబర్ సిటీలో ట్రాఫిక్ కష్టాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిన్నారెడ్డి అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ అనగా మొదట గుర్తొచ్చేది ఐటీ కంపెనీలు. ఐటీ కంపెనీల తర్వాత గుర్తొచ్చేది ట్రాఫిక్ సమస్యలే. ట్రాఫిక్ సమస్య నిత్యం పెరుగుతూ ఉన్నప్పటికీ అటు అధికారులు కానీ ఇటు ప్రభుత్వం కానీ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడం పట్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన కూడలలో చూసుకుంటే పీక్ అవర్స్లో ఒక అడుగు వెళ్ళడానికి గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. మనం హైటెక్ సిటీ వద్ద ఉన్నాం. హైటెక్ సిటీ రోడ్ హౌసింగ్ బోర్డు నుంచి మైన్స్పేట్ జంక్షన్, ఆ తర్వాత గచ్చిబౌలి వే కీలకమైన రహదారి ఉంటుంది. ఇది నిత్యం లక్షలాది వాహనాలు కూడా ఈ మార్గం గుండా వెళ్తూ ఉంటాయి. కంపెనీల నుంచి వచ్చే టైంలో కంపెనీ అవర్స్లో మాత్రం పీక్ స్థాయిలో ఉంటుంది. అసలు అడుగు జరగడానికి కూడా ఇబ్బందిగా అవుతుంది. అయితే ఎమర్జెన్సీ వాహనాలు వచ్చినప్పుడు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అని చెప్తారు. కనీసం వాటికి దారిద్దామంటే కూడా రోడ్లు సరిపోకపోవడంతో అవస్థలు పడుతున్నామని చెప్తున్నాం. చెప్పండి మేడం, ఇప్పుడు ట్రాఫిక్ సమస్య అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఉంది ట్రాఫిక్? ఇప్పుడైతే ఎక్కువగానే ఉంటుంది, పీక్ అవర్స్ లో ఎక్కువగానే ఉంటుంది, అండ్ ఈవినింగ్ అవర్స్ లో కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఎమర్జెన్సీ వెహికల్స్ వచ్చినప్పుడు పరిస్థితి, వెహికల్ వచ్చినప్పుడు మేము ఇస్తామండి. దాని వీకెం సైడ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందా, ఇంకా పెంచాలా? స్కోప్ ఉంటుందండి, బట్ ఇంకా కొంచెం ఇంక్రీజ్ అయితే దెన్ ఇట్ విల్ బి గుడ్. ఫుల్ ట్రాఫిక్, చిరాకు లేస్తుంది. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నా నాకే అర్థం కావట్లేదు. ఇక్కడ బ్రిడ్జ్ ఎక్కుదాం అనుకున్నా, అక్కడి నుంచి ఇక్కడికి 3 సార్లు సిగ్నల్ పడింది. నాకు 5 కిలోమీటర్స్ 1/2 అవర్ పడుతుంది. ఎమర్జెన్సీ వెహికల్ వచ్చినా అంతే, ప్లేస్ ఏమి ఉండట్లేదు. ఎస్పెషలీ అట్ దిస్ టైమ్ ఇట్ విల్ బి వెరీ హెక్టిక్ బికాస్ దేర్ విల్ బి లాట్ ఆఫ్ ట్రాఫిక్ వెన్ ఐ కమ్ ఫ్రమ్ బంజారా హిల్స్ టు హైటెక్ సిటీ అండ్ ఎస్పెషలీ కేబీఆర్ పార్క్. దేర్ విల్ బి లాట్ ఆఫ్ ట్రాఫిక్. But especially with this heat and all, it's very difficult for us to come to office. If there is an ambulance, you know, if you go to any other foreign countries, there will be a specific route. If there is a sound, everyone will be like set aside. Here, if there is sound, doesn't make any difference to anyone. Everyone will be like on their own way. Let it die. What there is no value for you know the human value basically. Avaid varaku ee late ga bayadalu 11 kalla office ki velipoye vaadu. Ekkam chustunnaru ఇప్పుడు హౌసింగ్ బోర్డ్ నుంచి వస్తున్నాము. ఆ 2 ఫ్లైఓవర్ నుంచి స్టార్టింగ్ అవుతుంది. ఇది వరకు బాగుండేది, 11 కల్లా వెళ్ళిపోయేవాళ్ళం. బాగా లేట్ అవుతుందండి ఆఫీస్ లేదండి, అసలు వీలు అవదండి. లోపల నుంచి ఇక్కడికి రావడానికి నాకు కనీసం 2.5 అవర్స్ పడుతుంది, అంత ట్రాఫిక్ ఉంది. జామ్ అంటే మన మాధవపూర్ దగ్గర ఒకటి, మన హైటెక్ సిటీ కమాన్ దగ్గర ఒకటి, ఇంకా ఇక్కడ ఒకటి అంతే. సికింద్రాబాద్ అంటే బేగంపేట దగ్గర కూడా చాలా ఉంటుంది, కానీ ఇక మధ్యాహ్నం టైం కాబట్టి బయలుదేరేటసరికి ఇక కొంచెం కంట్రోల్ కనిపిస్తుంది. అదే మార్నింగ్ అవర్స్ అంటే మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. ఇంకా ఎమర్జెన్సీ వెహికల్స్ అవకాశం ఉంటుందా? కేటీఆర్ అన్నాడు కదా మనం ట్విట్టర్ చేసిన, ఎమర్జెన్సీ వెహికల్స్ అలా ట్రాఫిక్ ఉంటే ఎక్కడ వాళ్ళకి మాత్రం ఛాన్స్ ఎలా ఉంటుంది ఇవ్వడానికి ఉండదు కదా. అంబులెన్స్ వచ్చిందంటే చాలు, ఇంకా మామూలు వాటిలో ట్రాఫిక్ లో ఉండిపోయి పాపం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది, దానికని సెపరేట్ లైన్ వేయడం చాలా బెస్ట్ అనిపిస్తుంది. నగర వ్యాప్తంగా పెద్ద పెద్ద రోడ్లు చాలా తక్కువ ప్రాంతాల్లో ఉండడం పట్ల వారు అసంతృప్తిని వ్యక్తం చేస్తారు. ఇంకా రోడ్లు విస్తరణ చేయాలి, ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టాలని కూడా వారు కోరుతున్నారు. కెమెరామెన్ శైతన్యతో వచ్చిన TV5 హైదరాబాద్. మోదన్జాహి మార్కెట్ వద్ద పరిస్థితి మరింత భయానకం. ఇక్కడ వాహనాలు అంబులెన్స్ కదలడమే గగనమవుతోంది. నిత్యం రద్దీగా ఉండే బేగం బజార్, కోటి, అబిట్స్ వంటి ప్రాంతాల నుంచి అంబులెన్స్లు వచ్చే మార్గం ఇదే. ఇక్కడ సమయం అంటూ లేదు. మార్కెట్ ఏరియాలో అత్యవసర పరిస్థితుల్లో కూడా అంబులెన్స్ రావడం ఎంత కష్టమో మా ప్రతినిధి సత్యనారాయణ మరిన్ని వివరాలు అందిస్తారు. మా
మామూలుగానే పద్మవ్యూహాన్ని తలపించే భాగ్యనగర ట్రాఫిక్ లో వాహనదారులు తన గమ్యస్థానానికి చేరాలంటే తలపానం తోక్కొస్తుంది. అలాంటిది అత్యవసర పరిస్థితుల్లో రోగులని హాస్పిటల్కి తరలించే అంబులెన్స్ల పరిస్థితి ఏంటి? ప్రస్తుతం మనం నగర నడిబొడ్డున మొజంజాయ్ మార్కెట్ వద్ద ఉన్నాం. ఇక్కడ అంబులెన్స్ల అవసరం మనం ఒకసారి చూద్దాం. చెప్పాలి, అంబులెన్స్ ప్లేస్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. పబ్లిక్ ఉన్నది ఏం చేయలేము, ఎవరు జరగరు. పబ్లిక్ వచ్చినా రెస్పాన్స్ ఎవరు ఇస్తలేరు. రెస్పాన్స్ కంపల్సరీ వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వాలి, పక్క జరగాలి. వాళ్ళకి సాయంత్రం అయితే ఇంకా మరీ ఘోరంగా ఉంటుంది. ఇప్పుడంటే సాయంత్రం 7 వరకు అట్లే ఉంటుంది. అంటే ఏం చేయలేకపోతుంది. మామూలుగా అయితే దానికి సపరేట్ వేయలేకపోవడం వల్ల ట్రాఫిక్ ఎక్కిపోయి ఇబ్బంది అవుతుంది కదా. అవునండి, చాలా ప్రాబ్లం అవుతుంది ట్రాఫిక్ లేకుండా. ట్రాఫిక్ లేకపోతే చాలా ప్రాబ్లమే అండి. యాక్చువల్గా అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఒక వే ఉంచాలి అంబులెన్స్ కోసం. సో అది బాగుంటుంది. మెయిన్ అంబులెన్స్కు ప్రాబ్లం అవుతుంది. దీని గురించి అధికారులంతా ఆలోచన చేసి ఏదైనా మంచి మార్గం తీయాలి. సపరేట్ పోవడానికి ఏమైనా ప్లేస్ ఉందా రోడ్లో? నథింగ్ ఏం లేదు సార్ దాని గురించి. ఎప్పటి నుంచో లేదు, ముందు కూడా కాకుండా వచ్చు అనుకుంటా. అంత నిర్లక్ష్యంగా పనిచేస్తున్నాం. డిపార్ట్మెంట్ ఏదో ఏందో కానీ ట్రాఫిక్ పోలీసులు పట్టించుకుంటూ లేరో, మళ్ళీ ఏందో ఏం కారణం తెలియదు. ఎంసీహెచ్ఓలు అందరు కలిసి మెట్రో వర్క్ అని అన్నీ ఆపేస్తున్నారు. అన్ని అంబులెన్స్ అన్నీ ఆగిపోతున్నాయి. పేషెంట్ ఎమర్జెన్సీ ఉంటాడు, కష్టం అవుతున్నది. అసలు అంబులెన్స్కి అయితే ఛాన్సే లేదు. ఈ రోడ్ సర్కిల్ పెద్ద వేసి మొత్తం క్లీన్ ఉండాలి, ఎన్క్రోచ్మెంట్స్ తగ్గించాలి, అప్పుడే మంచిగా క్లీన్ అవుతుంది. చాలా హెవీ ట్రాఫిక్, చాలా హెవీ ట్రాఫిక్. అంబులెన్స్ ఇక అంబులెన్స్ వస్తే తెలివిగల్లోడు ఆరని ఇస్తే పక్కకు జరుగుతాడు, లేకుంటే అంతే సంగతులు. ఇవాళ రేపు ఎవడు తొందర పోవాలనే వాడే ఆలోచిస్తుంటాడు. అంబులెన్స్ లెక్క చేయరు సామాన్యంగా, కానీ చేయాలి పద్ధతి ప్రకారం. ప్రాణాన్ని కాపాడాలంటే చేయాలి, అది గవర్నమెంట్ చేయాలి. కానీ గవర్నమెంట్ ఏదో పట్టించుకుంటుంది, గవర్నమెంట్ పట్టించుకుంటలేదు. అతనికి అంబులెన్స్ కు దారి చేయడానికి 100% ట్రై చేస్తారు, కానీ ఫుల్ ట్రాఫిక్ ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు రోడ్లు వెహికల్స్ ఎక్కువైపోయినాయి. సిగ్నల్ ఎక్కడ టైమింగ్ పెట్టలేదు, ఒకప్పుడు టైమింగ్ కూడా పెడతలేరు. అది కూడా టైమింగ్ ఉందా? టైమింగ్ ఉంటే మేము ఆఫ్ చేసి పెట్టుకుంటాం. పొల్యూషన్ అంటారు, మళ్ళీ ఆఫ్ చేద్దామంటే ఎప్పుడు స్టార్ట్ అయితే తెలియదు. సైడ్ జరగడానికి కూడా ప్లేస్ ఉంటలేదు. మేము దారి ఇవ్వాలని చూస్తున్నాము, కానీ అంబులెన్స్ కి దారి ఇవ్వడానికి మాకే జగ ఉంటలేదు. ఇక వేరే దగ్గర ఎట్లా అంబులెన్స్ రాని పోనీయడానికి జగన్ ఉండట్లేదు. చూసారుగా, గ్రేటర్ హైదరాబాద్ లో అంబులెన్సులు ఈజీగా హాస్పిటల్కి వెళ్లేందుకు ఏమాత్రం ప్లేస్ లేకుండా పోయింది. ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ జంజాటంలో ఇరుక్కుని నరకయాతన అనుభవిస్తున్నారు. అంతేకాకుండా తిలాపాపం తలాపిడికడన్నట్టు వీఐపీ మూవ్మెంట్ అంటూ ట్రాఫిక్ ని ఆపివేయడం, మరోవైపు ప్రత్యేకంగా అంబులెన్స్ కు వెళ్లేందుకు ప్రత్యేక ప్లేసులు ఏర్పాటు చేయకుండా ప్రభుత్వాలు నిరసన చేస్తుంటే, మరోవైపు కొంతమంది వాహనదారులు తమంతట తాము పోతున్నారు తప్పితే అంబులెన్సులకు దారి వలన స్లో కూడా లేకపోవడంతో అంబులెన్స్ లో ఉన్న ఎమర్జెన్సీ పేషెంట్లందరూ కూడా నరకయాతన అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా అందరూ మేల్కొని అంబులెన్స్ కు దారి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరాస్ కృష్ణమూర్తితో సత్యనారాయణ, TV5 హైదరాబాద్.